ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున గాస్పల్ టీవీ వీక్షకులకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. గత నెలలో గాస్పల్ టీవీ నిర్వహించినటువంటి హోలీ ల్యాండ్ టూర్ 11 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన శుభ సందర్భంగా హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళి ఆ అనుభూతిని ఆస్వాదించి వచ్చినటువంటి మన దైవజనుల వ్యక్తిగత అనుభవాలను మీతో పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మధ్య ఉన్నారు దైవజనులు, బ్రదర్ మహేష్ బాబు గారు, వారి సతీమణి సిస్టర్ జ్యోతి గారు. వీరు హోలీ ల్యాండ్ టూర్ను ఎలా ఆస్వాదించారు, ఏ ఏ ప్రాంతాలను వీక్షించి దేవుణ్ణి మహిమపరిచారో వారి అనుభవాలను మన గాస్పల్ టీవీ ద్వారా మనం వీక్షకులతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, దైవజనులను మీకు పరిచయం చేస్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బాగున్నారా? చాలా సంతోషం మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటానికి. దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళి అక్కడి విశేషాలను, మీ అనుభవాలను పంచుకోవటానికి మన గాస్పల్ టీవీలో మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించినందుకు హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తాను. ముందుగా మీరు హోలీ ల్యాండ్ టూర్ వెళ్తున్నాము అని మీ మనసుకు అనిపించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అయితే అది చెప్పలేని ఆనందం అన్నమాట. సో వెళ్తామన్నది ఆల్మోస్ట్ 7 సంవత్సరంగా దీని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వావ్, 7 సంవత్సరాలు! ఈ సంవత్సరం వెళ్తామని ఆ సంఘాలు కూడా అందరినీ ప్రోత్సహిస్తూ వెళ్తాం అన్నాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా వెళ్తాం అనుకున్న రోజే చాలా ఎక్కువ అన్నమాట. కానీ చివరిగా ఆ మూమెంట్ వీసా వచ్చేసింది, వెళ్తున్నారని చెప్పగానే మేము మొదటిగా చేస్తుంటే మేము ఒకరించి దేవుడికి థ్యాంక్స్ చెప్పినాం. ఫ్యామిలీగా కలిసి అందరూ చేపట్టుకుని, నేను నా ఇద్దరు బిడ్డలు, అంటే ఇంకో సంతోషం ఏంటంటే మేము ఫ్యామిలీకి వెళ్ళినాం, నేను నా వైఫ్ ప్లస్ మా ఇద్దరు పాప, ఇద్దరు పిల్లలు కలిసి వెళ్ళినాం. కాబట్టి 4 కలిసి మోకరించి దేవుడికి నమస్కారం చేసాం. హోటల్ ఫ్లైట్ ఎక్కినంత వరకు కూడా కొంచెం తిన తేడా మనసులో ఉన్నది, కానీ సంతోషం ఫ్లైట్ ఎక్కిన తర్వాత కంప్లీట్ గా పరిపూర్ణమైంది. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. సిస్టర్, మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజంగా నేను వెళ్తున్నాను హోలీ ల్యాండ్ టూర్, నిజంగా అక్కడ అడుగు పెట్టబోతున్నాను అని అనుకుంటున్నప్పుడు మీ మనసుకు ఎలా అనిపించింది ఆ ఫీల్? మొదటగా నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. హస్బెండ్ చెప్పినట్లుగా 7 సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తున్నాము, కనిపెడుతూ ఉన్నాము. కానీ ఆ సమయంలో అసలు ఆ ఫోన్ కాల్ రాగానే గాస్పెల్ టీవీ దగ్గర నుంచి నన్ను నేను అసలు నేను నమ్ముకోలేదు అన్నమాట, ఊహించలేదు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ సర్ప్రైజ్. అండ్ అదేంటి, నిజంగా మేము వెళ్తున్నామా, దేవుడు పుట్టిన స్థలం అందు నిజంగా నేను అడుగు పెడతానా, ఫ్లైట్ ఎక్కే వరకు ఆ ఎక్సైట్మెంట్ చాలా ఉండింది. అండ్ మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే మా చిన్న పాప 10th, పెద్ద పాప 12th, ఇద్దరు క్రూషియల్ టైమ్ ఆఫ్ వాళ్ళ స్కూలింగ్ టైమ్ లోను అసలు పర్మిషన్ కూడాను గాడ్స్ గ్రేస్, అది మిరాకిల్ గా వచ్చింది. పర్మిషన్ అసలు ఇవ్వరు, కానీ 10-12 డేస్ అంటే అద్భుత రీతిలో దేవుడు, అది దేవుడి ఏర్పాటు. అండ్ నేను చాలా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా సంతోషం సిస్టర్, నిజంగా మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. నిజంగా మరి మీకు వీసా విషయంలో ఏమైనా ప్రాబ్లం అయిందంటారా? ఇంత ముందు దాంట్లో ప్రాబ్లం వచ్చేది అనమాట, కానీ గాస్పెల్ టీవీ ద్వారా జరిగినప్పుడు యాక్చువల్ లాస్ట్ మినిట్ లో మేము ఎంట్రీ అయినాం. ఆల్మోస్ట్ ఈ మనీ ఫైనలైజ్ అయింది అనుకుంటున్నాను. నాకు చెప్పినప్పుడే లాస్ట్ ఇంకా 1 or 2 డేస్ లోపల అప్లై చేస్తేనే అవుతుంది అన్నారు. మేము యాక్చువల్ ఆల్మోస్ట్ జూన్ 30th ఎండ్ ఆఫ్ ద డే లో అప్లై చేస్తాం, కానీ ఓన్లీ 19 డేస్ లో మాకు వీసా వచ్చింది. అది పెద్ద విషయం అనమాట, నేను ఎక్స్పెక్టేషన్ లేదు. లాస్ట్ మినిట్ లో మనం ఎంట్రీ ఇస్తున్నాము, సో ఒకవేళ అది వీసా రిజెక్ట్ అవుతున్న భయం ఉంది అనమాట. సో కరెక్ట్ గా అది 19th డేలోనే బ్రదర్ ఫోన్ చేయడము నిజంగా అది అలా నమ్మబుద్ధి కాలేదు. నిజంగా వీసా చూసినాం, నిజంగా వెళ్ళిన తర్వాతనే అది నమ్మి నమ్మ. గాస్పల్ టీవీ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ప్రతి అడుగు కూడా చాలా మరి ప్రతి దాన్ని ఇంట్రెస్ట్ గా తీసుకొని చేయడం జరిగింది. అందుకోసం మీరు చివరి సమయంలో మీరు దాన్ని అప్లై చేసుకున్నా మీరు అప్రూవల్ గా మారిపోయారు, ఆటోమేటిక్ గా మీరు వెళ్ళటానికి సిద్ధపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం బ్రదర్, నిజంగా మరి మీరు వెళ్ళటానికి చాలా అద్భుతంగా దేవుడు కృప చూపించారు. మరి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు, మరి హోలీ ల్యాండ్ లో మీరు అక్కడ అడుగు పెట్టారు, అప్పుడు ఎలా ఉంది మీ యొక్క అనుభూతి, మీ యొక్క లోపల ఉన్నటువంటి ఫీలింగ్, అడుగు అక్కడ ఆ ల్యాండ్ మీద అడుగు పెట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు?
యాక్చువల్గా మేము మొదటిగా వెళ్ళినదేమో జార్డన్ ఓకే అనమాట. సో జార్డన్ లో అడుగుపెట్టాం, కానీ నిజంగా జార్డన్ లో అడుగుపెట్టినప్పుడు ఒక సంతోషం ఉంటుంది, కానీ ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టినప్పుడు ఇంకొక లెవెల్ సంతోషం మారింది. యాక్చువల్లీ అందరు చెప్పాలంటే బస్ లో అందరూ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అని చెప్పేసి అందరూ అల్లెలు అరిచిన తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళినాం అనమాట, ఎగ్జైట్మెంట్ గా వెళ్ళినాము. సో అది బైబిల్లో ఉన్న స్థలం అంతా నిజంగా జీవంగా కనిపించిన దేశం కాబట్టి మైండ్ మా లోపల లేదు చెప్పాలంటే ఆత్మ సంపూర్ణమైంది నమ్ముతున్నాను 100%. అది ఎందుకంటే ఆటోమేటిక్ గా మీకు ఆత్మలో మీరు అనుభూతి చెందుతున్నారు కాబట్టి, ఆత్మవశులు అయి ఉన్నారు కాబట్టి, నిజంగా మేము అడుగు పెట్టామన్నటువంటి ఆనందం మీలో ఉంది కాబట్టి ఆ అనుభూతిని మీరు అనుభవించారు. చాలా సంతోషం బ్రదర్. మరి ఉదయకొండలో ఏడ్చిన స్థలం ఉంటుంది, యాక్చువల్ నిజంగా అందరు కలిసి అక్కడనే ముళ్ళు వేసి తలపైన పెట్టిన ముళ్ళు ఉన్నాయి చూడండి, ఆ ముళ్ళు చెట్టు చూసినాం అక్కడ. ఓకే, ఆ ఒలివ కొండలోనే ఉన్నాం మనం, ఆ స్లోప్ లోనే ఈ చర్చ్ కూడా ఉంది. ఓకే, సో ఆ స్థలంలో ఎరుసలేమును చూసి ఎరుసలేమ అని దేవుడు ఏడ్చిన స్థలం అనమాట. ఓకే, ఐ కమ్ లైక్ ఎ హెన్, అంటే ఒక పెన్ను తన బిడ్డల్ని చూసుకున్నట్టు నేను ఎన్నోసార్లు నీకు వచ్చిన, ఆయన కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్టుగా చర్చకులేదంటూ చాలా భారంతో ఏడ్చిన స్థలము ఒక చర్చ్ అనమాట. స్థలం నుంచి కరెక్ట్ గా అక్కడ విండో వాళ్ళు పెట్టారు, సిలువ ఉంది, ఆ విండోలో చూస్తే డైరెక్ట్ ఎరుసలేం కొండ కనిపిస్తుంది, రోమ్ ఆఫ్ రోమ్ కనిపిస్తుంది, ఆ కొండ మొత్తం కనిపిస్తుంది. అందుకని మరలా చెప్తాను, ఒలివ కొండ నుంచి డైరెక్ట్ గా మనం వ్యూ చూస్తే ఎరుసలేం కొండ కనిపిస్తుంది, మధ్యలో లోయ ఉంది అనమాట. సో అది చూసినప్పుడు నిజంగా చాలా ఏడుపు. ప్లస్ ఆ ముళ్ళు ముట్టకుండా కొంచెం దూరంగా ఉండమన్నారు, ఎందుకంటే ముళ్ళులో విషయం ఉంది. మనకు ఏడు తేళ్లు కుడితే నొప్పి ఎట్లా ఉంటుంది, అది కుచ్చితే భయంకరం. ఇంకా సార్ అది నార్మల్ గా పెట్టలేదు, ఆ కిరీటాన్ని పెట్టి వాళ్ళు ఏం చేశారు, కుచ్చారు, కొట్టారు కూడా, దండంతో కొట్టారు కూడా. విషయం అంటే ఈ ముళ్ళు ముట్టదండి, ఆ విషయం వస్తుంది అన్నారు. అంటే మనం ముళ్ళు కూర్చితే మనం తీసేస్తాం, పెద్ద మనకేం కాదు కదా, కానీ ఆ ముళ్ళులో విషమైన ముళ్ళు అంట. సో ముళ్ళే చాలా ఘోరం, అది చాలా పొడుగా ఉన్నది, దాంతో పాటు విషయంతో మళ్ళీ కొట్టడం, అదంతా నిజంగా మనం చెప్పకూడదు కదా, చెప్పలేము. భయంకరమైన వేదనని దేవుడు అనుభవించింది, నేను కూడా అక్కడ అనుభవించినట్లుగా ఫీల్ అయ్యాను నిజంగా. ఆ పాప క్షమాపణ అది ఇట్స్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ సిస్టర్ ఫర్ ఎవ్రీవన్. అది ఎవరు పోగొట్టుకూడదు, పోగొట్టుకోవద్దు అని కల్లారా చూసింది. నేనైతే ప్రపంచానికి చెప్పాలని సిద్ధపడి, గుడ్ రెజల్యూషన్ కూడా నిజంగా చెప్పాలంటే అది మంచి తీర్మానం. ఒకటి వాళ్ళు ఒకటి అధ్యయం నుంచి మనం చదివితే ఇట్లా ఉంటది అనమాట, కల్లారా చూసింది, చెవులారా వినింది, ఎవరికి ముట్టినది, చేతులారా ముట్టిన విషయాలు మీకు ప్రకటిస్తా ఉంటారు. నిజంగా ముళ్ళు చూసినప్పుడు ఏర్పులే ఉన్నాయి, ప్రతి ముళ్ళు అంత, అది ఒక చిన్న ముళ్ళే. ఆ ముళ్ళు చూడడానికి, అంటే ముళ్ళు మనం ఎన్నోసారి చదివినాం, ప్రభు తలకి ముళ్ళు పెట్టారని, ఆ ముళ్ళు చూసినప్పుడు ఉన్న ఏడుపు వేరు, చదవడంలో ఉన్న ఇది వేరు, దాన్ని నిజంగా యేసు ప్రభు వారు అనుభవించారు అన్నది తలుచుకున్నప్పుడు, ఆ ప్లేస్ లో మీరు ఉండి అది చూసినప్పుడు నిజంగానే అది ఒక విషాదకరమైనటువంటి ఒక ఏడుతూ ఉన్నటువంటి విషయమే. నిజంగా యేసు ప్రభు వారు సిలువ వేయబడక ముందు పొందినటువంటి వేదన, తన రక్తము చెమట బిందువులుగా మారినటువంటి ప్లేస్ అది. మరి ఆ ప్లేస్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో గెత్సెమనే తోట కూడా, ఆ తోటలో కూడా మొత్తం ఉన్నది ఒలివ చెట్టు, మొత్తం ఆ ఏరియా మొత్తం ఉన్నది ఒలివ చెట్టు. మేము అనుకోలేదు అది సడన్ గా వచ్చిందని, మేము ఆ ముళ్ళు నుంచి వస్తున్నాం కిందకి, ఈ చర్చ్ లోపల వెళ్తున్నది మేము ఫీల్ అవ్వలేదు ముందుగా. ఓకే, తర్వాత చూస్తే గెత్సెమనే తోట అని చెప్పగానే మేము లోపల వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా చెట్లు, ఒలివ చెట్లు, ఒక్కొక్క చెట్లు ఎన్నెన్నో సంవత్సరం. యాక్చువల్గా బేసిక్ గా ఎందుకు ఒలివ దానికి అంత ప్రాముఖ్యం అంటే ఎన్నో సంవత్సరం బ్రతుకుతుంది అది. అవును, ఇప్పుడు కూడా 2000 సంవత్సరం ముందు ఉన్న చెట్లు అక్కడ కనిపిస్తుంది. ఇంకోటి దాంట్లో మనకు పచ్చగా ఉంటది కదా, ఎందుకో గ్రే కలర్ లీవ్స్ కాబట్టి ఎప్పుడు చూసినా అలానే ఉంటుంది. ఓకే, ఎప్పుడు చూసినా యంగ్ గా ఉన్నట్టు ఉంది. సో అక్కడ నుంచొని మన ఒక మంచితనం ఏంటంటే, యాక్చువల్లీ ప్రతి స్థలంలో అన్ని మనం తీసుకోవాలనిపిస్తుంది అంతే కదా, రాలంటే ఎక్కడ ఉన్నా తీసేస్తున్నాడు అన్ని మొత్తం టోటల్ గా. అందుకే అందుకే ఏమో గానీ మాత్రం మొత్తం కవర్ చేసి పెట్టారు, ఎవరు అనుమతించలేదు, ఫెన్స్ పెట్టారు, ఎందుకంటే ఆకులన్నీ మొత్తం అందరికి తీసుకుపోతారు కాబట్టి. యేసు ప్రభు కన్నీరు కాల్చినది నిజంగా చెప్పాలంటే ఆ స్థలం మాత్రం కాదు, సత్యం చెప్పాలంటే అన్ని స్థలంలో అనేక కన్నీరు కాల్చారు. ఒక్క స్థలంలో యోహాన్ సువార్త 11:35 మాత్రమే జీసస్ వెప్ట్, ద బైబుల్లో స్మాలెస్ట్ వర్స్ అంటే జాన్ 11:35 జీసస్ వెప్ట్. ఎందుకు చిన్నదిగా పెట్టారంటే
మీరు ఏడుపు ఏడవకూడదు అని అంటే మనందరూ ఏడవకూడదనే దేవుడు అలా చేస్తారు. కానీ ఎరుసలేములో ఎక్కడ అడుగుపెట్టినా ఏడుపే. ఒక విషయం చెప్పాలంటే హోటల్కి వచ్చినా సరే అది కొంచెం తలుచుకున్నట్లయితే, ఇప్పుడు కూడా నేను యాక్చువల్ చెప్తున్నాను, వచ్చి 1 మంత్ అయిపోయింది ఓకే మేము ఎరుసలేం ట్రిప్ అయిపోయి, మా సంఘంలో ఉన్న ప్రతి వారం ఇంకా ఎరుసలేం గురిచే ఈ పోయిన స్థలం ఒక్కొక్కట వీడియో తీసుకుని చెప్తున్నాం. చెప్పిన ప్రతిసారి ఏడ్చుకునే వాక్యం చెప్పు, అది కనపడుతుంది మీ కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఆటోమేటిక్ గా వస్తున్నాయి, కానీ మీరు దాచుకుంటున్నారు అంతే. ప్రతి ప్లేస్ లో అలా ఏడ్చుకుని వాక్యం చెప్పడం, అక్కడ వాక్యం చెప్పడం ఓకే, అక్కడ మనం స్టార్టింగ్ కాబట్టి అక్కడ ఫోటో తీసుకోవడం ఎక్కువ ఉంటది కదా, మనం మొదటిసారి చూస్తాం ఫోటో తీసుకుంటాం. తోటలో దేవుడు కూడాను యేసు ప్రభు మరి ఆయన కన్నీటి ప్రాంతం అయి ఆయన ప్రార్థనలో గడిపారు. అవును, సో మనం చాలా సార్లు అనిపిస్తుంది కదా దేవుడిని దూషించడం, ఆయనకు తెలుసు నెక్స్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఏ విధంగా పాటలు పడాలి, ఏం చేయాలి అన్నది అన్ని తెలుసు, బట్ స్టిల్ ఆయన ప్రార్థనలో ఉన్నారు, ఆయన ఎప్పుడు తండ్రిని దూషించలేదు. సో అప్పుడు అనిపించింది ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు దేవుడిని దూషించాం మనం, ఎన్నో సార్లు అంటే మనం అనుకున్నవి జరగకపోతే అసలు దేవుడే ఉన్నాడా లేదా అని. కానీ అక్కడికి వెళ్ళిన ప్రతి క్షణము దేవుడు నాతోనే ఉన్నారు, యేసుప్రభు నాలో హీజ్ అలైవ్, ఆయన జీవిస్తున్న దేవుడు, ఆయన జీవిస్తున్న దేవుడు, అందరిలో జీవింప చేసే దేవుడు. సో అక్కడ ఆ స్థలం అందు కూడా నేను మళ్ళీ మోకరించి ప్రార్థన చేయడం జరిగింది. సో ఆ తండ్రితో ఫెలోషిప్ మరి ఇంటిమసీ తర్వాత ప్రార్థన అన్నది ఎంత ముఖ్యమో అన్నది వన్స్ అగైన్ దేవుడు చూపించారన్నమాట ఆ స్థలం. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ నిజంగా అక్కడికి వెళ్తే అందరికి వచ్చేస్తుంది, ఎవరు ప్రార్థన చేయలేని వ్యక్తి కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాల్సిన భారం ఆటోమేటిక్ గా వచ్చేస్తాం. తెలుసుకోవాలి చర్చ్ ఆఫ్ యాగ్ని, ఆయన యాగ్నితో చేసిన స్థలం. అక్కడ నుంచి మనం చూస్తే ఒక స్టీఫెన్ మరణించే స్థలం కూడా మనం చూస్తాం అదే వ్యాలీలో, కిట్రాన్ వ్యాలీలో కొట్టి చంపినటువంటి స్టీఫెన్, ఓకే స్టీఫెన్ చనిపోయినటువంటి స్థలం, చంపబడ్డారు అత సాక్షిగా మారిన స్థలం. సో నిజంగా ఆ స్థలంలో మన యాక్చువల్ ఆ రోజు అక్కడ ఇంకా స్టీఫెన్ ఆ చర్చ్ రెనోవేషన్ లో జరిగింది అనమాట, అందువల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయినాం, కానీ రోడ్ నుంచి చూసినాం. ఓకే చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజంగా అంటే యేసు ప్రభు అయితే చేయగలరు, మామూలుగా అందరు క్రైస్తవులు అందరూ అంటే దేవుడు అయితే చేయగలరు అని ఉంటది, దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి దేవుడు చేసేస్తారు. కానీ అందుకే దేవుడు మన నరుడు రూపం వచ్చారు, మీలాగా మాలాగా ప్రతి ఒక్క టెన్షన్ టెంప్టేషన్స్ అని పొందాడు, కానీ పాపం లేకుండా ఉన్నాడు. సో ఇది కూడా ఓకే అని యేసు ప్రభు కాబట్టి చేస్తారని అనుకుంటాం. ఆయన సిలువలో ఉన్నప్పుడు అందరిని క్షమించారు, ఇదే ఇంకొక వ్యక్తి కూడా చేస్తే ఖచ్చితంగా మనకి ఇంకొక నిరీక్షణ కలుగుతుంది. అదే స్టీఫెన్, ఆయన కూడా చనిపోయినప్పుడు రాళ్ళతో కొట్టినప్పుడు అపొస్తలుల 7:55 వచనంలో ఆయన మోహరించి ఈయన తండ్రి విరేమి చేసినారో క్షమించండి. ఎంతో బాగుందండి ఆ బిల్డింగ్ చూసినప్పుడు కూడా, మేము రోడ్ల నుంచి చూస్తాం వెళ్ళలేదు ఆ స్థలంలో, అపొస్తలుల లే కనిపిస్తుంది రెనోవేషన్ కోసం, కానీ ఆ ఫీలింగ్స్ వచ్చిన స్థలం అనమాట అది స్టీఫెన్ చేసిన స్థలం. ప్రభు చేయగలడు అని మనం అనుకోవచ్చు, కానీ ఒక మనిషిగా మరి స్టీఫెన్ కూడా చేశాడు మనం కూడా చేయగలం అన్నటువంటి ఒక నిరీక్షణ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది మనకు కూడా సాక్షిగా అవ్వాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కోరిక సిస్టర్. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటారు. సో ఆ వాక్యాలు నిజంగా అక్కడ అన్ని ప్రతిదీ దేవుడు చూపిస్తూ ఈ విధంగా జరిగింది స్టీఫెన్ ద్వారా అన్నట్టుగా అనిపించింది అన్నమాట.